ఎవరు మీరు? కేబీ గారిని కలవాలి. వెళ్ళండి మేడం. నమస్తే. ఎవరమ్మా నువ్వు? ఆ డాక్టర్ కేసుకి నీకు ఏంటి సంబంధం? అత్తయ్య రెడీ అత్తయ్య, ఒక 2 నిమిషాలు అమ్మా, గాజులు వేసుకుని వస్తాను, త్వరగా కానివ్వండి అత్తయ్య. అమ్మ అంజలి, మళ్ళీ ఎక్కడ పడిందమ్మా? తల మీద పడింది అత్తయ్య. బాలచంద్ర, బాలచంద్ర, బాలచంద్ర! ఇతనే అండి నా కొడుకును నాకు లేకుండా చేసి నా కొడుకును పొట్టును పెట్టుకున్నాడు. అన్నం పుణ్య వేరుగా నా కొడుకుని పొట్టను పెట్టుకున్నాడు సార్. చంపేయండి సార్. ఏంటి ఇలాంటి భూమి మీద బతకూడదు సార్. మీ దగ్గర ఉన్న ఆధారాలు కోర్టుకి సబ్మిట్ అయినందున నా దగ్గర ఉన్న యువర్ ఆనర్ నా భర్త నిర్దోషి అని నిరూపించే ఆధారం ఆ ఫోన్ లో ఉంది సార్. కేబీ అనే వ్యక్తి తన బిజినెస్ కి అడ్డంగా ఉన్న నా భర్తని ఏ విధంగా అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు వివరించిన సంభాషణని మీరే ఫోన్ లో వినొచ్చు సార్. మావ్య కారు ఆపండి బాబు. ఇవాళ ఉదయం ఇక్కడ ఒక గొడవ జరిగింది. 4 వ్యక్తులు 2 ఆడవాళ్ల మీద దాడి చేశారు. ఆ తర్వాత ఆ ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్లారో మీకేమైనా తెలుసా? లేదండి, తెలీదు. ఏమండి, బాల కారులో లేడు. కోర్టు నుండి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, వాడు అదోలో ఉన్నాడండి. వాడు ఏం చేసుకుంటాడోనని భయంగా ఉందండి. కానీ జరిగింది చిన్న విషయం కాదు. ఆయన పరువుకి, ఆశయానికి, భవిష్యత్తుకి జరిగిన అవమానం. నాకెందుకో చాలా భయంగా ఉంది. వద్దమ్మగారు, అమ్మగారు ఆగండి అమ్మగారు. 4 స్తంభాలాట సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 1:30 మీ ఈటీవీలో. ఆ సీను గాన్ని ఎలాగైనా సరే మర్డర్ కేసులో ఇరికించాలి. వాణ్ణి ఎలాగైనా సరే ఈ మర్డర్ కేసులో జైలుకు పంపించాలి. నాకు అనుకోకుండా ఒక మంచి ఛాన్స్ దొరికింది. ఇంతకంటే మించిన గోల్డెన్ ఛాన్స్ ఇంకొకటి రాదు. వాడు మర్డర్ చేశాడా లేదా అనేది ముఖ్యం కాదు, వాడికైతే శిక్ష పడాలి. దానికి నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఆ అమ్మాయి దగ్గర బంగారు నెక్లెస్ ని చూసి ఆ నెక్లెస్ కోసం అమ్మాయిని హత్య చేశాడు. ఈ హత్య తన మీదకి రాకుండా ఉండటం కోసం శవాన్ని మాయం చేయాలని కూడా చూశాడు. సార్, అంటే దొంగతనం చేయించింది సీనేనండి. దాన్ని అమలు చేసింది మేము ఇద్దరం సార్. వచ్చిన సొమ్మును మాత్రం మేము ముగ్గురం సమానంగా పంచుకున్నాం సార్. అమ్మా, ఇందమ్మా, ఎవరొచ్చారో చూడమ్మా. తాతయ్య, తాతయ్య, మీరు అనుకుంటున్నట్టు ఇందమ్మ మీ సొంత మనవాళ్ళు కాదయ్యా. సిందమ్మ మీ సొంత మనవరాలు, మదమ్మ కన్న బిడ్డ. నీ భర్త గారు బయటికి వచ్చే మార్గాలు అన్ని మూసుకుని పోయాయంట కదా. ఆ దేవుడు ఎంత మంచోడో చూడు. ఆ నీతుని ఎలా వదిలించుకోవాలని చాలా ఆలోచించాను. అది నీతో చేతులు కలిపిందని తెలిసి చాలా టెన్షన్ పడ్డాను. కానీ విచిత్రంగా దాని చావుకి ఆ సీనుగడు బలైపోయాడు. ఆ లింకు విడదీయడం ఎవ్వరి వల్ల కాదు. దీని వెనుక ఎవరు ఉన్నారని ఇప్పుడు చాలా క్లియర్ గా అర్థమవుతుంది తాతయ్య. వచ్చిన ప్రతిసారి ఇప్పుడు ఎలా చెప్పావో అలాగే చెప్పాలి. డబ్బులు ఇస్తానంటే నేను దేనికైనా రెడీ సార్. జాగ్రత్త, ఈ విషయం బయటికి రాకూడదు.